బ్రదర్ ఇప్పుడు ఎందుకు అమర్నీరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నారు అసలు మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా ఏమన్నారు హెచ్ఎండి వాళ్ళు ప్రభుత్వం అయితే ముందటి నుంచి కూడా ఈ పర్మిషన్ తర్వాత ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందడం పెట్టి హెచ్ఎండి అధికారులు కానీ పోలీసులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక అఫీషియల్ పీపుల్ రిప్రజెంటేటివ్ బాడీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అందరు కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేసి సర్వే నంబర్తో సహా అన్నీ ఇక్కడ ఉండే దానికి ఉండే టెక్నికల్గా కావాల్సిన మద్దతు వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్నప్పటికీ హెచ్ఎండిఏ కమిషనర్కి లెటర్ కూడా రాయడం జరిగింది. తర్వాత ఎప్పుడున్న ఆ డిప్యూటీ సీఎం గారు కూడా మాకు ఓవరాల్గా తను కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే యూనో మేము ఈ ప్రోగ్రామ్ని కానీ లేక ఈ స్టాచ్యూని కానీ ఇదంతా ఈ ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగింది. అయితే సెప్టెంబరు ఫస్ట్ వీక్లో ఇక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్లో అప్పుడు బట్టి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గదర్ అన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో సమర్థంగా ఉన్న వ్యక్తి. ఇవన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ప్రదేశానికి అంటే ఈ ప్రాంతానికి గదర్ అన్నకి ఒక విడదీయని సంబంధం అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓ పార్కు, ఆ పార్కుకి ముఖ్యంగా గదర్ అన్న పేరు పెట్టి, ఇదే కాకుండా మరీ ముఖ్యంగా కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ దీన్ని ముందుకు పెడితే ఏంది అని అంటే గదర్ అన్న ఏదైతే చేసిన తన ఆలోచన విధానం ఏదైతే ఉందో లేక తను రాసిన కవిత్వాలు తను పాడిన పాటలు కానీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పాటని ఇంగ్లీష్లోకి అనువాదించాలి, అది ఎవరు అనువాదిస్తారు? ఎంతమంది తెలంగాణ కవులు కళాకారులకు ఇంగ్లీష్ భాష వచ్చు, పాటలు పాడుతున్నారు, ఆత్మగౌరవం అనే నినాదం మీద తెలంగాణ ఉద్యమం అంతా నడిచింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవం కేవలము పాటకే పరిమితమైందా లేక వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ జీవితాల గురించి మాత్రము ఎవ్వరు ఆలోచించని పరిస్థితి అవుతుంది. అందుకే మా డిమాండ్లలో కూడా మేము అదే పెట్టాము, కళాకారులకు ముఖ్యంగా స్త్రీలు మేల్ ఫీమేల్ అందరు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగాలతో పాటు ఈ కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ని ఒక ఇన్స్పిరేషనల్ థింగ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. సో ఇప్పటి నుంచి అంటే ఒకవేళ ప్రభుత్వం ఇంకా ఇలానే నాంచుకుంటూ ఈ వ్యవహారాన్ని ఇంతే ఉంచింది అని అంటే ఇంకా ఇది ఉధృతం చేస్తారు. ఎందుకంటే మున్సిపాలిటీ వర్కర్స్, నేను ఇందాక చెప్పినట్టు తెల్లాపూర్కి గదర్ అన్నకి చాలా విడది అనే సంబంధం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఓయూ వాళ్ళు కూడా ఆల్రెడీ మద్దతు తెలిపారు కాబట్టి ఇప్పుడు చెలో తెల్లాపూర్ అనే కార్యక్రమం తలపెడతాము. ఇంకో కొన్ని రోజులలో దాని వాట్ ఎవర్ అవర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని మేము ఈరోజు రాత్రి డిసైడ్ చేస్తాము. స్ట్రిక్ట్ అంటే దీని ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఒకటే, మీరు ఇప్పటికైనా వాటెవర్ మీకున్న టెక్నికాలిటీస్ని వాటన్నిటిని క్లియర్ చేసుకొని ఈ విషయం పట్ల మీరు సానుకూలంగా ఉంటే, మీరు కూడా ఏదైతే ఇప్పుడు గదర్ అన్న కూతురికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి తర్వాత అది వేరే రకంగా కూడా వస్తాయి. ఎందుకంటే గదర్ అన్న మీద మీరు అభిమానం అని అన్నారు కానీ ఒక ఎమ్మెల్యే అంటే తన కూతుర్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ కూడా విగ్రహం పట్ల మీరు వేరే రకంగా ప్రవర్తిస్తే మాత్రం అది మీ ప్రభుత్వానికి, మీరు ఏదైతే నినాదంతో మార్పు కావాలి అని వచ్చారో దాని పట్ల ప్రజలు తిరగబడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మీ మద్దతు, ప్రజల మద్దతు అండ్ ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా ఉండాలని మనవి చేస్తున్నాం.